ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూ జనరేషన్ లో మీకు ఎవరితో చేస్తారు ఇది ఎవరు ఇది బెస్ట్ అనిపిస్తుంది మీకు ఫేవరెట్ హీరో ఎవరు అలా కాదు ఎవ్రీబడి వెరీ టాలెంటెడ్ అండి నాకు చాలా ఆర్టిస్ట్ చాలా ఇష్టం వెదర్ ఇట్ ఇస్ అల్లు అర్జున్ ఇట్ కెన్ బి ఈవెన్ జూనియర్ అంటే నాకు పిచ్చర్ ప్రేమ బట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ అంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇస్ ఓకే ఈ ఆర్టిస్ట్ ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ విత్ దెమ్ బట్ ది సేమ్ టైం ఐ లవ్ వాచింగ్ ది మూవీస్ ఆల్సో సమ్ టైమ్స్ వాళ్ళతో వర్క్ చేయకపోయినా పర్వాలేదు వాళ్ళ వర్క్ చూసి మనం సాటిస్ఫై అవ్వచ్చు అండ్ ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ తీసుకోవచ్చు ఆల్రెడీ చేశారు సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు వెంకటేష్ తోటి ఇప్పుడు ఈ న్యూ జనరేషన్లో ఒకవేళ వెంకటేష్ గారు కానీ వెంకటేష్ గారు తర్వాత న్యూ జనరేషన్ రామ్ చరణ్ గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళతో వస్తే మీకు ఎవరితో చేయాలి అనిపిస్తుంది అందరితో ఉంటుంది మంచి సినిమా దానిలో మనకి స్కోప్ ఉంటే లేకపోతే ఆ ప్రాజెక్ట్ లో మీరు ఒకటగా ఏదో ఒక ఉండిపోతారు ఉండిపోతారంటే చేయడం అర్థం లేదు అలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చి నేను వద్దన్నాను సో నో పాయింట్ అండి మనకి ఒక ఒక పీరియడ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత టైం పీరియడ్ తర్వాత ఏమవుతుందంటే వర్క్ సాటిస్ఫాక్షన్లోనే ఉంటుంది ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ లేని ప్రాజెక్ట్ చేయడంలో అర్థం లేదు ఏదో ఒక ఆర్టిస్ట్ తోటి ఉన్నాము ఆ ప్రాజెక్ట్లో ఉన్నాము అంతేగాని ఆ ప్రాజెక్టు ఆ క్వాలిటీ బాగుంటుందా అవుట్పుట్ బాగుస్తుందా లేదా అది చూడాలి ఓకే అది లేకపోతే చేయడం అర్థం లేదు అంటే మూవీకి మీ తర్వాత మళ్ళీ హైలైట్ ఎవరంటే అంటే విలన్ రవి గారు మీరు ఇంత సీనియర్ సినిమా ఆల్రెడీ సినిమాలు చేస్తారు తమిళ్లో చేస్తున్నారు తెలుగులో చేస్తున్నారు మీ ఆల్రెడీ సీనియర్ హీరో అలాంటి ఆయనకి హీరో అది రవి గారికి మీరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారంట ఫస్ట్ నాకు ముందు ఆల్రెడీ ఆయన 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 చేయడం జరిగింది మీ గురించి చాలా మంచిగా గుండె కొట్టుకున్నప్పుడు కొట్టుకున్న తర్వాత సూపర్ హ్యూమన్ వియింగ్ వెరీ నైస్ హ్యూమన్ బియింగ్ మంచి ఆర్టిస్ట్ నాకి ఈ రోజు ప్రెస్ మీట్ ఏంటంటే మా డైరెక్టర్ గారు ఆయన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అండి ఫేస్బుక్ లో కలిసారు ఫేస్బుక్ లో లవర్స్ కలుస్తారు ఇక్కడ ఫ్రెండ్స్ కలిసారు ఇవన్నీ జరిగింది అనమాట ఈ సందేశాలన్నీ మీకు ఈ సినిమాలో తెలిసింది వెరీ నైస్ ఆర్టిస్ట్ ఆయన చూసారంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండే ఆర్టిస్ట్ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఎత్తిన వెంటనే ఆయన చూసారంటే భయంకరమైన ఒక క్యారెక్టర్ గా చూపించేసారు ఆయనకి మంచి వాయిస్ గొంతు పర్సనాలిటీ ఆ టోన్ ఆ కళ్ళు ఆయన నెక్స్ట్ ఆయన ఫిజిక్ కూడా చూసారంటే మస్కులర్ గా ఉంటుంది కరెక్ట్ గా ఉంటారు ఆయన ఒక సినిమాలో ఒక హీరో ఒక విలన్ ఉన్నారంటే ఆ విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోకి అంత మంచిది కథ కూడా అంత మంచిది సో అలాంటి ఒక ఆర్టిస్ట్ ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు అండ్ కొత్త ఆర్టిస్ట్ సమ్ టైమ్స్ వీక్ ఉంటారు దానికి డబ్బింగ్ పెట్టాల్సి వస్తుంది దానికి గొంతు చూసారంటే ఇంకోటి ఉంటారు కొన్ని ఆర్టిస్ట్ చూసిన గొంతు ఇంకోటి ఉంటుంది ఏంట్రా అన్నట్టు ఉంటుంది ఇక్కడ చూసారంటే ఆయనకే ఆ గొంతు ఉందన్నమాట సో బ్లెస్డ్ విత్ గుడ్ వాయిస్ అండ్ గుడ్ స్ట్రక్చర్ అండ్ ఆయన ఎప్పుడు వచ్చి సార్ ఇది ఏంటి సార్ ఇది ఓకే సార్ ఇది ఇలా సార్ మేము మాట్లాడుకునే వాళ్ళం నేను అంతగా ఎక్స్పీరియన్స్ ఫుల్ సపోర్ట్ చేశారంట మీరు సినిమా ఇస్ ఓన్లీ అబౌట్ ఫ్యామిలీ అండ్ కానీ అందరూ ఉంటారు కదా సార్ అలాగా పెద్ద హైస్ ఎన్ని సినిమాలు చేసాను నా ఏదో కొత్తగా వచ్చాడు ఆర్టిస్ట్ అందుకే అలా అనుకుంటే ఒంటర్ అయిపోతాం అంతే లైఫ్ లో మనం ఒంటర్ పండిపోతాం ఎవరు మనకు ఉండరు నాకేంటంటే మనం మన ఇల్లు వదిలి బయటకి వస్తున్నాం అక్కడ వచ్చిందా అది కుటుంబం అయిపోతుంది అక్కడ ఉండే టైం లో అందరితో కలిసి ఉంటే బాగుంటుంది ఓకే లేదా మనం లైఫ్ లో లోన్లీ ఉంటాం డల్ అయిపోతాం ఓకే నేనండి మీ బాబు మోహన్ ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్